యువ హీరోల్లో నిఖిల్ స్వతహాగా తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల్ని సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు కృషి చేస్తున్న నిఖిల్ స్వామిరారా సినిమా నుండి తన పంతా మార్చుకున్నాడు ఇక నిఖిల్ కెరియర్లో కార్తికేయ ఒక క్రేజీ మూవీ అని చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగులో వచ్చిన కార్తికేయ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఎనిమిదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆ సినిమా సీక్వెల్ తీశారు చందు మొండేటి నిఖిల్ ఇద్దరు కలిసి చేసిన కార్తికేయ టూ బ్లాక్ బోస్టర్ హిట్ అందుకుంది కార్తికేయ టూతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన తన స్టామినా చూపించాడు నిఖిల్ అయితే కార్తికేయ టూ ఎండింగ్ లోనే కార్తికేయ త్రీ కూడా ఉంటుందని ఇచ్చాడు అంతేకాదు దానికి సంబంధించిన కొంత రష్ కూడా చూపించారు కార్తికేయ త్రీ మరింత భారీగా ఉండబోతుందని అర్థమవుతుంది కార్తికేయ టూ హిట్ అవ్వడం వల్ల కార్తికేయ త్రీకి బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అనిపిస్తుంది అయితే కార్తికేయ త్రీ ఇప్పటికే కథ లాక్ చేయగా సినిమాను త్వరలో మొదలు పెడతారు అనుకున్నారు కానీ నిఖిల్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రెండు సినిమాలు పూర్తి చేస్తే గానీ కార్తికేయ త్రీ మొదలయ్యే ఛాన్సే లేదు నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ ది ఇండియా హౌస్ సినిమాల్లో నటిస్తున్నాడు ఈ సినిమాలు పూర్తి చేశాకనే కార్తికేయ త్రీని సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశాలున్నాయి చందుమొండేటి కూడా నాగ చైతన్యతో తండేలు అనే సినిమా చేస్తున్నాడు అది పూర్తి చేశాక నిఖిల్ కార్తికేయ త్రీ పై ఫోకస్ చేయనున్నాడు కార్తికేయ త్రీ నెక్స్ట్ ఇయర్ మొదలైన రెండు వేల ఇరవై ఆరు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు దాకా వెళ్లే అవకాశం ఉంటుంది కార్తికేయ త్రీ సినిమా కోసం ఆ సినిమా ఫ్యాన్స్ అంత ఈగర్గా ఎదురు చూస్తున్నారు అయితే ఈసారి కార్తికేయ త్రీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన చరిత్ర ఆనవాళ్ల గురించి ఆధ్యాత్మికత గురించి చెప్పబోతున్నారు సినిమా పై ఉన్న బస్ తో హడావిడి కానివ్వకుండా సినిమాను అనుకున్న రేంజ్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ తన సినిమాల లైన్అప్ తో నిఖిల్ ఆడియన్స్ లో సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు మరి ఈ సినిమాతో నిఖిల్ ఏ రేంజ్ కు వెళ్తారనేది చూడాలి